ఈరోజు ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్ అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ రెండు సంయుక్తంగా కలెక్టర్ గారు మేమందరం కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఈ సంవత్సరం ఉన్నటువంటి వాటర్ పరిస్థితిని కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం గత సంవత్సరాల కన్నా భిన్నంగా ఈరోజు వరకు వర్షాలున్నాయి. వర్షాలు అదేవిధంగా వాటర్ ఫ్లోస్ ఆశాజనకంగా లేకపోవటం దురదృష్టకరం. భవిష్యత్తులో ఆశాజనకంగా ఉంటాయని ఆశిస్తున్నాం. శ్రీశైలం కానీ, నాగార్జునసాగర్ కానీ, పులిచింతలు కానీ, వీటిల్లో గతంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా నీటి ఫ్లోస్ తగ్గి ఉన్నాయి, లెవెల్స్ కూడా తగ్గి ఉన్నాయి. శ్రీశైలంలో ఈ సంవత్సరం ఇప్పటికీ 82.96 TMCs ఉన్నాయి. అలాగే నాగార్జునసాగర్లో 154.99 ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులో 21.36 ఉన్నాయి. గతంలో ఓవర్ఫ్లో అయిపోయారు. లాస్ట్ ఇయర్ అయితే ఓవర్ఫ్లో అయిపోయి నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ఓవర్ఫ్లో అయిపోయింది. అంతకుముందు సంవత్సరాలు కూడా దీనికన్నా చాలా బెటర్గా ఉంది. ఇంకొక చిత్రమైన బాధాకరమైన అంశం ఏమిటంటే ఆగస్టు మాసంలో వర్షపాతం చాలా పూర్గా ఉన్నటువంటి పరిస్థితి. వాస్తవంగా సాధారణంగా ఉండవలసిన 164.7 ఉండవలసింది, 102.70 ఉంది సాధారణ వర్షపాతం. అంటే -38%. ఎప్పుడూ లేదు ఇది. ఇది గతంలో చూస్తే వెనక్కి వెళితే 122 సంవత్సరాల వెనక్కి వెళితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే ఇంత తక్కువ ఆగస్టులో వర్షపాతం గత 100 సంవత్సరాల్లో లేదని చెప్పాలి. అలాంటి పరిస్థితి ఆగస్టు మాసంలో రావడం వల్ల, నీటి ఎద్దడి పెరగటం వల్ల, ఆగస్టు మాసంలో వేసుకోవలసినటువంటి నాట్లు కానీ లేదా ఎదబెట్టుకోవటం కానీ ఫిగ్గా జరగకపోవటం అనేది కొంత బాధ కలిగించినటువంటి అంశం. అయితే కృష్ణా డెల్టాకు సంబంధించి పులిచింతల్లో ఇప్పటికీ కూడా వాటర్ ఫ్లోస్ వస్తున్నాయి. అదేవిధంగా గోదావరి నుంచి పట్టసీమ ద్వారా 17 పంపుల ద్వారా మరి తీసుకొచ్చి కృష్ణా బ్యారేజ్ దగ్గరికి వాటర్ తీసుకురావడం వలన కొంత మేరకు ఎదబెట్టడం, అదేవిధంగా నాటు చేయటం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా వాటర్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది చివరి దాకా కూడా. ఎందుకంటే ఇంకా 3.6 మాత్రమే టీఎంసీ తక్కువ ఉంది. ఆ 3.6 TMC కూడా పులిచింతలకు చేరుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున 7000 క్యూసిక్స్ వాటర్ ఫ్లోస్ ఉన్నాయి. కాబట్టి కృష్ణా డెల్టాకు సంబంధించి ఇబ్బంది లేకోకుండానే పంటలకు చివరిదాకా నీరు ఇవ్వడానికి అవకాశం ఉండవచ్చునని భావిస్తున్నాం. ఇక రెండో అంశానికి వచ్చినప్పుడు నాగార్జునసాగర్లో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో నాగార్జునసాగర్ కెనాల్స్ని మేము రిలీజ్ చేసేవాళ్ళం. గత సంవత్సరం కూడా రిలీజ్ చేశాం. ఈ సంవత్సరం వాటర్ లేకపోవటం వల్ల నాగార్జునసాగర్ కెనాల్ రిలీజ్ చేయలేదు వాటర్ రైట్ కెనాల్ నుంచి. నాగార్జునసాగర్ ఇంకా ఇన్ఫోస్ అనుకున్న స్థాయిలో జరగటం లేదు. కాబట్టి నాగార్జునసాగర్ మీద ఆధారపడినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారు ఆరుతడి పంటలు, అదేవిధంగా ఈ వరి వేసుకోకుండా ఉండటం బెటర్ అనేది మేము సూచిస్తున్నాం. ఆరుతడి పంటలు వేసుకోవటం కానీ లేదా నీటి మీద తక్కువ భారం పడేటువంటి పంటలను వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలని రైతులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో వర్షాలు పడి నాగార్జునసాగర్కి, శ్రీశైలానికి ఇన్ఫోస్ పెరిగితే అప్పుడు అనుకున్న స్థాయిలో వాటర్ ఇవ్వడం సాధ్యపడుతుంది. కానీ లేకపోతే పుష్కలంగా వాటర్ ఇచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఈ రోజుకు మాత్రం లేదనేటువంటి అంశాన్ని ప్రజలు, రైతులు గమనించాలని మనం చేస్తున్నాం. ఇంకో అంశం ఏమిటంటే ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశమే కాదు, మొత్తం భారతదేశ వ్యాపితంగా ఈ సంవత్సరం పడ్డటువంటి తక్కువ వర్షపాతం ఎప్పుడు లేదు అని ఆందోళన చెందుతున్నటువంటి అంశం. అయితే రాబోయే కాలంలో వర్షాలు పడేటటువంటి అవకాశం ఉన్నది అని
వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అది అలా జరిగితే మనం తప్పనిసరిగా అందరికీ నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్య పద్ధతుల్ని తప్పనిసరిగా రైతులు డిపార్ట్మెంటు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి నీటి చుక్కని కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప నీటిని దయచేసి వృధా చేయకోకుండా ముందుకు వెళ్లవలసినటువంటి అవసరం ఉన్నదనేది ఇవాళ ఈ మీటింగ్లో మేము చర్చించడం జరిగింది. అనేక సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు డిపార్ట్మెంట్ కూడా తీసుకుంటుంది. సలహాలు తీసుకుని నీటి యాజమాన్యాన్ని సక్రమంగా చేసుకోవడం ద్వారా రైతులకు పంట నష్టం జరగకోకుండా ఉండేందుకు ముందుగానే మేల్కొలపడం కోసం మీ ద్వారా వారికి చెబుతున్నాం. నాగార్జున సాగర్ మీద ఆధారపడినటువంటి భూములు ఆరుద్దడి పంటలు వేసుకోవటం తప్ప మార్గం లేదని, ప్రస్తుతానికి వరి వెయ్యవద్దునని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. వారాబందీని కూడా పాటించాలని అనుకుంటున్నాం. దాన్ని కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. సీఎం గారి దగ్గర కూడా మొన్న 1వ తారీఖున దీని మీద పూర్తి రివ్యూ జరిగింది. ఆ రివ్యూలో ఉన్నటువంటి వాతావరణ శాస్త్రవేత్తలు కూడా అక్కడికి వచ్చారు. వారు కూడా చెప్పారు ఉన్నటువంటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని భావించడం జరిగింది. కాబట్టి వారాబందీ పద్ధతి ప్రకారం నీరిచ్చేటటువంటి పద్ధతిని మా డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేస్తుంది. ఇది ఈ వారాబందీ ఎప్పుడు వర్షాలు పుష్కలంగా రాకపోతే, వర్షాలు పుష్కలంగా వస్తే ఈ షెడ్యూల్ని క్యాన్సిల్ చేసి రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం వెళ్తాం. లేదు వర్షాలు పుష్కలంగా లేకుండా ఇదే పద్ధతుల్లో ఉంటే వారాబందీని రైతులు పాటించడం ద్వారా నీటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తాం. ఎవరెస్టో ఇంకేం కరువు వచ్చినట్టు ఏమి ఎస్టాబ్లిష్ కాలేదు. కరువు వస్తుందో రాదో తర్వాత తెలుస్తుంది. కరువు వస్తే కరువు మండలాలు కూడా ప్రకటిస్తారు. కరువు రావాలని ఎవరన్నా కోరుకుంటే వాళ్ళ కర్మ. కరువు రాదని మేము అనుకుంటున్నాం.